అమ్మకు తెలియని కోయిలమ్మ. అంకుల్తో మాట్లాడొచ్చా? మీరేం మాట్లాడతారు? ఆరాధ్య విరాట్ల పెళ్లి గురించి మాట్లాడదామని. మాట్లాడేదేం లేదు. ఈరోజు పేపర్ చూడలేదా? చూసాం కనుకే వచ్చాం అంకుల్. ఆరాధ్య విరాట్ల ప్రేమ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళిద్దరిని విడదీయొద్దు. నీకు నా గురించి తెలియదు అనుకుంటా. నా కొడుకు ఒక హీరో. ఎన్నో లవ్ స్టోరీలు తీసి హిట్ కొట్టాడు. సినిమాలో లాగా వాడి లవ్కి నేనెందుకు విలనవుతాను? అతను ఎవరిని ప్రేమించినా పెళ్లి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించాను అంటే నేనే పెళ్లి చేస్తాను. Except that Neeraja's daughter. ఎవరిని చూసి ఈ పెళ్లి వద్దంటున్నారో ఆ వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఆ కథ వల్లే కదా నీరజ గారి మీద మీకు తప్పుడు అభిప్రాయం ఏర్పడింది. నిజానికి ఆ కథ రాసింది తను కాదు, తన కథగా మార్కెట్లోకి వచ్చింది అంతే. వాటెవర్, ఆ కథ గురించి నాకెందుకు? ఎవరు రాస్తే ఏంటి, ఎవరు పబ్లిష్ చేస్తే నాకేంటి? కయ్యానికైనా బియ్యానికైనా ఓ స్టేచర్ ఉండాలి. వారి సైడ్ అది లేదు. సో దట్స్ ద ఎండ్. మీరన్నట్టుగానే అనుకున్నా ఇందులో ఆరాధ్య తప్పైతే ఏమాత్రమూ లేదు కదా అంకుల్. తన కోసం ఒక్కసారైనా ఆలోచించండి. పెళ్ళి కాని నీకు పెళ్ళి గురించి ఏం తెలుసు? పెళ్ళి అన్నాక ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలంటారు. ఒక్క తరం చూశాం కదా, అది చాలు. ఈ పెళ్ళి జరగదు అంకుల్. ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్. ఏం చేస్తే మీరు ఈ పెళ్ళికి ఒప్పుకుంటారో చెప్పండి, అదే చేస్తాం. సరే అయితే పోయిన నీరజ పరువుని తిరిగి సంపాదించుకోమనండి, అప్పుడు ఒప్పుకుంటాను. డాడీ ఓకే అని ఒప్పుకున్నారు కదమ్మా, ఇంకెందుకు అలా ఉన్నావు? మీకు అర్థం కావడం లేదు. గడిచిన కాలం ఎలా అయితే తిరిగి రాదు, పోయిన పరువు తిరిగి రాదు. మీ డాడీ తన అనుభవంతో చెప్పిన మాట ఇది. ఎప్పటికీ ఒప్పుకోను అని చెప్పలేక ఇలా మెలిక పెట్టాడు. సీనియర్, నాకు ఆరాధ్య కావాలి. నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. నా సపోర్ట్ కూడా ఉంటుందమ్మా. థ్యాంక్ యూ ఆంటీ, మేము వెళ్తాం. బాయ్ సీనియర్. ప్రస్తుతానికి ఓ క్లారిటీ అయితే వచ్చింది శకుంతల.
నా వల్లే ఈ పెళ్ళి ఆగిపోతుందనా? ఆ అది కాదండి. శోభన్ గారు ఈ పెళ్లికి అంత ఈజీగా అయితే ఒప్పుకోరు అని. అసలు ఒప్పుకునేలా లేరు ప్రేమ్. ఇదంతా నా వల్లే. ఒక్క తప్పుకి ఎన్ని శిక్షలా? కాసేపు ఇదంతా పక్కన పెడదాం. అసలు మీరు ఆ కథ ఎందుకు రాశారు? పోనీ రాస్తే రాశారు, కానీ మరి ఈ రేంజ్లో నీరజ గారి పరువు పోయేలా ఎందుకు రాశారు? అంటే నేను తెలుసుకోవాలని కాదు, ఆ శోభన్ గారు ఈ పెళ్ళి వద్దని చెప్పడానికి ఏకైక రీజన్ అదే కదా. రాసి తప్పు చేశాను అని ఒప్పుకోవడం తప్ప ఎందుకు రాశాను అని చెప్పే ధైర్యం నాలో లేదు ప్రేమ్. మీరు ఎమోషనల్ అవ్వకండి, మీ రీజన్స్ మీకుంటాయి. మీరు ఇలా నడి రోడ్లో ఏడిస్తే నేనేదో చేశాను అనుకుంటారు. నా కారణం చెప్పొద్దు, మీరు ఏడవద్దు. లాగేయండి, కన్నీటిని వెనక్కి లాగేయండి, లాగేయండి. ఆరాధ్య పెళ్లి విరాట్తో జరిగి తీరాలి. జరిపిద్దాం, ఖచ్చితంగా జరిపిద్దాం. కానీ ఎలా? చాలా సింపుల్. సింపులా? అవునండి. ఒక పెళ్లి జరగాలంటే కావాల్సింది వధువరులు ఒకరినొకరు ఇష్టపడ్డం. అది లేనిదే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ విషయంలో విరాట్ ఆరాధ్యలు చాలా స్ట్రాంగ్గా మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పారు. సో అంటే పెద్దలు ఒప్పుకోకుండా పెళ్లి చేద్దామంటున్నారా? అయ్యయ్యో, నేను అలా ఎందుకంటానండి. ఇదివరకే నిశ్చితార్థం దాకా వెళ్ళింది. అటువైపు శోభన్ గారు, ఇటువైపు మీ అమ్మమ్మ గారు అడ్డుకున్నారు. ఇప్పుడు శోభన్ గారు ఒప్పుకునేలా లేరు కాబట్టి మీ తరఫున అమ్మమ్మ గారు పెళ్లికి ఒప్పుకుంటే సరిపోతుంది. ఏ లవ్ మ్యారేజ్లో అయినా ఒకేసారి రెండు వైపులా ఒప్పుకోరు. అలా ఒప్పుకుంటే అది లవ్ మ్యారేజ్ ఎలా అవుతుంది? మీరు చెప్పేది నిజమే, కానీ అమ్మమ్మ వద్దు అందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకుని క్లియర్ చేసేస్తే సరిపోతుంది. మీకు కావాల్సింది మీ వల్ల ఆగిపోయిందనుకున్న పెళ్ళి మీ వల్లే జరగడం అంతే కదా. మీ అమ్మమ్మ గారిని మీరు కన్విన్స్ చేయండి. మీరంటే తనకి ఎలాగో విపరీతమైన అభిమానం కదా. అవును, ప్రస్తుతానికి ఇదొక్కటే మనకున్న దారి. సరే పద. ఎలాగో వచ్చాం, కాసేపు అలా సరదాగా తిరిగేసి వెళ్దాం. అది ప్రేమికులు చేసే పని. అంటే మనం ప్రేమ్. పదండి పదండి.